బీజేపీ ఢిల్లీ పెద్దలు చంద్రబాబును అందుకే పట్టించుకోవడం లేదా? ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ సేఫ్ గేమ్ ఆడుతోందా? ఇక్కడ ఎవరు గెలిచినా తమవారేనని భావిస్తోందా? అందుకే పెద్దగా తలదూర్చడం లేదా? పేరుకే కూటమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన బీజేపీ ఏపీ విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణపై సారించిన దృష్టి కూడా కనీసం ఏపీపై పెట్టలేదు. గత 5 ఏళ్లుగా అన్ని అంశాలలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఇస్తూ వచ్చింది. తాజాగా తెలుగుదేశం కూటమిలో చేరింది. అయినా సరే ప్రచారంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ లెక్కన ఎవరు గెలిస్తే వారు తమవారేనన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోంది. 6 నెలల కిందట తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ప్రధాని మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకు క్యూ కట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు గదిపారు. చివరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సైతం ప్రధాని మోదీ, అమిత్ షా హాజరయ్యారంటే ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం అవుతోంది. అటు కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకున్న బీజేపీ చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. అటు తమిళనాడులో సైతం పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళ సైని తమిళనాడు తీసుకువెళ్లి పోటీలో పెట్టించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క ఏపీ తప్పించి మిగతా చోట్ల బీజేపీ యాక్టివ్గా పనిచేస్తుండడం చర్చకు కారణమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ఏకపక్ష విజయం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా రామ మందిర నిర్మాణం మైలేజ్గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ లోపల భయం వెంటాడుతోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. పొత్తు కుదిరిన తరువాత నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభకు హాజరయ్యారు. అయితే ఇది జరిగి 4 రోజులవుతున్నా అటు తరువాత బీజేపీ పెద్దలు కానీ ఏపీలో ఉన్న సీనియర్ నేతలు కానీ ప్రచారానికి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వారంతా ప్రో టీడీపీ నేతలేనని ఆరోపణలు ఉన్నాయి. అందుకే సీనియర్లు ముఖం చాటేస్తున్నారు. 2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు అడుగులు వేశారు. పవన్ బయట నుంచి మద్దతు ప్రకటించారు. 2019లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఈ ఎన్నికలలో ఎలాగైనా పొత్తుతో ముందుకెళ్లాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు కేంద్ర పెద్దలు అంగీకరించారు. అయితే 2019 ఎన్నికల తరువాత జగన్ ప్రభుత్వానికి మోడీ అంశాల వారీగా మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అందుకే ఏపీలో ఇటు కూటమి అభ్యర్థులు గెలిచినా అటు వైసీపీ అభ్యర్థులు గెలిచినా తమకు మద్దతుగా నిలుస్తారని బీజేపీ భావిస్తోంది. అందుకే ఆంధ్ర రాజకీయాలలో తల దూర్చడం లేదన్న టాక్ నడుస్తోంది. కేవలం ఏపీ విషయంలో బీజేపీ తన చేతికి మట్టి అంటకుండా సేఫ్ గేమ్ ఆడుతోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.